ఇటల్ రాజకీయ ప్రయాణం అత్యంత విప్లవ వాగాడంబరం నుంచి మితవాదమైన బీజేపీ వైపు చేరడానికి ఎవరైనా మార్క్సిస్ట్ విజ్ఞాన కేంద్రాలు తెలుసుకోవచ్చు. అది పెద్ద కష్టం కాదు. అయితే పరమానంద శిష్యుడు సూర్యమణి శెట్టిగా ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బీజేపీ అత్యంత మహారాజ నాయకులందరూ కూడా ఢిల్లీకి తీసుకెళ్ళి ఆయన్ని కమలం కండువా కప్పి చేర్చుకున్నారు. ఈ చేర్చుకోవడం దీన్ని మేము చూడదలుచుకున్న ఒకటంటే ఇది ఈటల రాజంతో మనం పరిమితం చూడడం కాదు. తెలంగాణ రాష్ట్రం ఎటు ప్రయాణం సాగబోతుంది. ఒకవైపు బీజేపీ కేంద్రం అధికారాన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్రం పైన పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వాన ఒక ఆటోక్రసీ వైపు ఈ రాష్ట్రం అనిపిస్తూ ఉంది. ఒకవైపున ప్రజాస్వామ్య పద్ధతులకు లేకుండా అణగొడ్డం వల్ల తెలంగాణలో ప్రజాస్వామ్య శక్తులు ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఉద్యమాలు సమర్థవంతంగా నిర్వహించడం కూడా ఫెయిల్ అవుతున్నాం. ఈ నేపథ్యంలో అపోజిషన్కి ఒక స్థానం కల్పించింది కేసీఆరే, దానికి బీజేపీ కల్పించాడు. బీజేపీ కేంద్రం ఉంది కాబట్టి సహజంగా దానికి ఉన్నటువంటి రైట్ ఉంటుంది. ఇది కొనసాగుతుంటే కొనసాగుతుంటే వెస్ట్ బెంగాల్లో ఎట్టయితే మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీగా మారిందో ఆ ప్రకారం తెలంగాణ కూడా వెస్ట్ బెంగాల్ మోడల్లో నడిపించడానికి చెప్పేసినటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నం బాగానే ఈరోజు ఈటల రాజేందర్ కానీ